వారంతా రైతులు కష్టించి పాలను డైరీలకు పంపుతారు కానీ పాల డైరీలు వారిని చిన్న చూపు చూస్తున్నాయి కనీస ధర కూడా ఇవ్వడం లేదు ఇదేంటని అడిగితే సరైన సమాధానం ఇవ్వరు వారు మాత్రం ధరలను పెంచుకుంటూ లాభాలను ఆర్జిస్తున్నారు రైతులకు మొండి చేయి చూపిస్తున్నారు ఉమ్మడి విశాఖలో పాడి రైతుల కష్టాలపై స్టోరీ పాడి రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పాల ధరను పెంచి అన్నదాతలను ప్రోత్సహించాల్సిన విశాఖ డైరీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది రోజు రోజుకు పాల సేకరణ ధరలను తగ్గిస్తోంది దీంతో ఉత్తరాంధ్రలో పాడి రైతుల పరిస్థితి దారుణంగా మారింది తమ వ్యాపారం కోసం డైరీలన్నీ పాల ప్యాకెట్లతో పాటు పాల పదార్థాల ధరలను అమాంతంగా పెంచుతున్నాయి కానీ బాడి రైతుల నుంచి సేకరిస్తున్న పాలకు మాత్రం ధరలను పెంచడం లేదు దీంతో పాల ఉత్పత్తి వారికి భారంగా మారుతోంది ఈ క్రమంలోనే ఏపీలో పాల ఉత్పత్తి తగ్గుతోంది పశువులకు అవసరమైన దాణా కొబ్బరి పిండి మినప పొట్టు వరిగడ్డి ధరలు అధికంగా ఉండడంతో వాటి పోషణ భారంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా గ్రామం నుంచి పాల రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడి 70,000కి 80,000కి ఆవులు కొనుకొని 1,000-2,000 రూపాయలు ఇట్టి దాణాల ఖర్చులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆనంద బాబు గారు అలాగే మాకు ఉన్నటువంటి డైరెక్టర్ గారు అప్పరాజపురం డైరెక్టర్ గారు సంజయ గారు అలాగే మా గేదల సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా మా బాధలు వాళ్ళకి తెలుసు కానీ తెలిసి కూడా ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఇలా చేయడం అంటే చాలా అద్భుతంగా ఉంది కావున పెద్దలందరూ తమ వంతు సాయంగా చూసుకుని మా రైతుల తాలూకా బాధని ఏ విధంగా అర్థం చేసుకుని మళ్ళీ యథాస్థితిగా రేటు పెడతారని చెప్పేసి మా రైతులందరూ కూడా ఆనంద బాబు గారిని కోరుకుంటున్నాం విశాఖ డైరీ యాజమాన్యం తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయ రామరాజుపేట పాల సేకరణ కేంద్రం దగ్గర ఆందోళనకు దిగారు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రైవేట్ డైరీలో తగ్గించలేని ధర మీకెందుకు నష్టమవుతుందని రైతులు డిమాండ్ చేస్తారండి గేదల సత్యనారాయణ గారు శివరంరెడ్డి సూర్యనారాయణ గారు మన ఆనంద బాబు గారు వీళ్ళందరికీ కూడా మనవి చేస్తాం మేము ఇలా ఇబ్బంది పెడితే ఎరిటేజ్ డైరీకి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని మేము కోరుకుంటున్నాం పశువుల దాణా ఖర్చు రోజు రోజుకు పెరుగుతోంది ప్రస్తుతం ఏపీలో క్వింటా తౌడు 3,000 కొబ్బరి పిండి 5,000 తెలగ పిండి పెసరు పొట్టు 2,300 పత్తి పిండి 3,800 గోధుమలు 2,400 బొబ్బెర పొట్టు 2,450 రూపాయలుగా ఉంది గతంలో ఉచితంగా లభించిన వరిగడ్డి ప్రస్తుతం భారీ ధర పలుకుతోంది పాల రేటు ఒక్కసారే అదనంగా 2.5 రూపాయలు తగ్గించారు ఏ కారణం చేత తగ్గించారు ఇప్పుడు 5 సంవత్సరాలు పెట్టి లేని లాసు ఈ ఆయన అలగొచ్చింది అలాగే తౌడు కట్టలు ఇస్తున్నారు అలాగే ఒక 600 నుంచి 1,000 రూపాయలు అయింది అది తగ్గించినారా లేదు తగ్గలేదు అలాంటిది ఒకసారి 2.5 రూపాయలు తగ్గినంత కారణం ఏంటి ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే 20 రూపాయలు అలాగే లీటరు అలాగే ఇప్పుడు 32-33 ఇస్తున్నారు దాన్ని ఇంకా అందులో ఇంకా 2.5 రూపాయలు తగ్గించారు ఏ కారణం చేత తగ్గించారు ఆవు పాల సేకరణ ధరను గణనీయంగా తగ్గించారు వెన్న శాతాన్ని బట్టి లీటర్కు 33.93 రూపాయల నుంచి 44.05 రూపాయల వరకు చెల్లించేవారు గరిష్టంగా 40.86 రూపాయల వరకు మాత్రమే ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు 2 ఏళ్ల నుంచి ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇవ్వలేదంటున్నారు